అందరికి నమస్కారం. ఈరోజు చాలా చాలా ఒక సాడెస్ట్ డే అండి మా ఇండస్ట్రీకి. జమునా గారు చనిపోయారనే ఆ షాక్లో ఉండగానే మా ఇండస్ట్రీలో చాలా పాపులర్ అయిన శ్రీనివాసమూర్తి గారు అని ఆయన అందరికీ డబ్బింగ్ వాయిసెస్ చెప్తూ ఉంటారు అందరి హీరోలకి. మన సూర్య గారి దగ్గర నుంచి హిందీ సినిమాలు డబ్బింగ్ అయితే సల్మాన్ ఖాన్ గారు, హృతిక్ రోషన్ గారు, ఈవెన్ డాక్టర్ రాజశేఖర్ గారికి కూడా చాలా మూవీస్ ఆయన డబ్ చేశారు. ఆయన కూడా హార్ట్ అటాక్లో ఇదే రోజు చనిపోయారు మార్నింగ్. అసలు బ్యాక్ టు బ్యాక్ ఇవాళ వినేవన్నీ చాలా భయంకరమైన. తారక రత్న గారికి హార్ట్ అటాక్, దేవుడి దయవల్ల హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు ఇప్పుడే. అసలు పొద్దున్న లేసిన దగ్గర నుంచి ఏమి అర్థం కావట్లేదు ఇప్పటి వరకు కూడా. ఇంకా జమునా గారి గురించి చెప్పాలి అంటే, అంటే మా తరం ముందు ఎప్పుడో వచ్చినప్పటికీ ఆవిడ మా తరంతో మాతో పాటు ఎన్ని ఫంక్షన్స్, ఎన్ని అంటే ఏ సన్మానం ఎవరికి ఏ సన్మానం చేశారన్నా, ఎక్కడ సినిమాకి సంబంధించి ఏ ఫంక్షన్ ఉన్నా ఆవిడ్ని పిలిస్తే వెంటనే వచ్చి అది ఎంత ఓపికగా ఎంత చక్కగా రెడీ అయ్యి వస్తారంటే, నేను ప్రతిసారి అనేదాన్ని ఎట్లాగమ్మా మీరు ఇలా ఎంత ఓపిక ఇలా రెడీ అయ్యి వస్తారు, ఆవిడ చీర దగ్గర నుంచి ఆవిడ పెట్టిన నగల దగ్గర నుంచి అంత చక్కగా మ్యాచింగ్ వేసుకొని అంత ఓపికగా వచ్చి అంత ప్రేమగా అందరితో సొంత ఇంటి మనిషిలాగా మాట్లాడుతూ, అసలు ఆవిడ ఉన్న కొంతసేపు ఆవిడ ఆవిడని తప్ప ఇంకెవరిని చూడము ఆ విధంగా ఆవిడ ఉంటారు అందరితో. అండ్ నా అదృష్టం ఏంటంటే ఆవిడ చేసిన మూగ మనసులు సినిమాని ఆల్మోస్ట్ మళ్ళీ రీడు చేశారు రాఘవేంద్రరావు గారు జానకి రాముడు అని. అందులో జమునా గారు ప్లే చేసిన క్యారెక్టర్ నేను చేశాను, అదే నేను యాక్ట్ చేసిన లాస్ట్ ఫిల్మ్ కూడా. బట్ ఆ తర్వాత పెళ్లి చేసేసుకున్నాను. బట్ ఇట్స్ ఎ గ్రేట్ రిమెంబరెన్స్ అండ్ నాకు చాలా చాలా నా ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. అండ్ ఆవిడతో పరిచయము, ఆవిడతో కలిసి ఉండే క్షణాలు ఆ భగవంతుడు మాకు కల్పించినందుకు నాకు నా కుటుంబానికి చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాను ఎప్పుడు. ఇట్స్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఐ విల్ బి సో ప్రౌడ్ ఆల్సో ఫర్ దట్. అండ్ ఆవిడ హెల్త్ బాగోకుండా లాస్ట్ 3 మంత్స్గా ఒవేరియన్ క్యాన్సర్తో సఫర్ అయ్యారు. అండ్ ఆ కుటుంబానికి భగవంతుడు అంత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ, మే హర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. అమ్మా, వీ విల్ మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్. అండ్ యూఆర్ ఏ గ్రేట్ టాలెంట్ అండ్ ఏ గ్రేట్ పర్సన్. అండ్ ఆడవాళ్ళు అంటే ఎంత ధైర్యంగా ఉండాలి, దేనికి తలొంచకూడదు అని మాకు నేర్పించిన ఆవిడని చెప్పాలి. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ స్టోరీస్ అన్నీ విని 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 ఓకే ఇంత ధైర్యంగా ఉండొచ్చు అని ప్రతి మా ఇండస్ట్రీలో ప్రతి లేడీ ఆర్టిస్ట్ అనుకునే విధంగా ఆవిడ ఒక డెఫినేషన్గా నిలిచారు. యూ విల్ బి రిమెంబర్డ్ ఫర్ ఎవర్ అమ్మా. అండ్ మీ ఫుట్పాత్లో మీరు ఎలాగైతే ఇండస్ట్రీలో అన్నీ ఎదుర్కొంటూ నెగ్గుకుంటూ ఒక లేడీగా తలెత్తుకొని ఎలా బ్రతికారు, అలాగా మా లేడీ ఆర్టిస్టులు అందరం కూడా మిమ్మల్ని ఒక నిదర్శనంగా తీసుకొని వి విల్ లివ్ అని మీకు చెప్పుకుంటూ, వి విల్ మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అమ్మా. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ ఫర్ అస్. థ్యాంక్ యూ.